అయ్యో నా చెప్పులు, నా చెప్పులు, అయ్యో నా చెప్పులు, అయ్యో నా చెప్పులు, అయ్యో అయ్యో ఏడుపు చాలా నీ అంకమ్మ, చెప్పులు మనయ్య కాదు కదా ఆ రాజాగాడి. ఓకే మీరు సరకాయలు ఎంత రూపాయి? రూపాయా? ఇండియాలో రేట్లు మండిపోతున్నాయి మండిపోతున్నాయి, వెదవాలి చక్కలు గిరిపెట్టి చంపేయాలి. ఇట్టే ఇదిగోండి సార్. ఏంటి పట్టుకోలు వస్తానంటే మొత్తం కదా? బండితో కలిపి అనుకున్నారా? ఎవరు మందే? ఇండియాలో రేట్లు మండిపోతున్నాయి వాస్తవమే. సక్కలు మొదటిన వద్దులే, ఇది చావాలి కదా. ఎంతకి ఇస్తావు? 50. ఇంకో మాట చెప్పు. 60. తగ్గమంటే ఎక్కుతామంటా? మేము డబ్బులు ఇచ్చుకున్నామండే. ఓహో సున్నమో ఎండు మిరపకాయలు ఇచ్చి కొన్నాం అనుకుంటున్నావు నీ అంకమ్మ. నువ్వు 50 రూపాయలు చెప్పావు, నేను బేరవాడాను. మంచి చూసి రేట్ వేసుకో. 10 రూపాయలు గుర్తుపరుస్తాడురా. ఇక్కడ కాదు అక్కడ. ఆహా బాపు బొమ్మలాగా, కుదేసిన బస్తాలాగా, ఆవిరి కుడువులాగా ఇంత అందమైన ఫిగర్ ఈ సిటీలో ఉందని ఇప్పుడే జస్ట్ ఇప్పుడే తెలుసుకున్నాను. థ్యాంక్ యూ. కొందామా? తిందామా? ఎంతగా? ఓకే. బైది బై, మిరియాల చార్ మీద మీ అభిప్రాయం? బెల్లం ఎక్కువ ఇష్టం. ఐ సీ. మరి చిక్కుడుగా టొమాటో పులుసు కాంబినేషన్ మీద ఏమైనా ఐడియా ఉందా? బెల్లం వేస్తే ఇష్టం. ఓహో మరి వంకాయ చీరి కొబ్బరి కూర కూరి లైట్ గా నెయ్యిలో వేయిస్తే? బెల్లం వేస్తే ఇష్టం. టోటల్ గా మీరు బెల్లం మీదనే వేసాయారన్నమాట. ఏమ్మా బెల్లం అంటే నీకు అంత ఇష్టమా? ఇష్టం కాదు, బెల్లం అంటే ప్రాణం. మరి మీకు? నాక? నాకు కూడా అంతే. ఏంటంటే నాకు ఇష్టం. అలాగా? ఓ టైపులో ఆలోచిస్తే నువ్వంటే కూడా నాకెంతో ఇష్టం. అవి తొక్కలు వదిలే తల్లి. ఓ పని చేద్దామా, మరిద్దరం హోటల్కి వెళ్ళి ఇడ్లీ సాంబారు తిందావా? హోటల్కి రాను బాబు. ఏం బా భయమా? వాడు రెండో ఒకటి సాంబార్ అడుగుతుంటే చచ్చిపోతున్నాడు. ఊరిపిల్లో దివాళా తీస్తానని భయపడి ఉంటాడు. పోనీ నాకు తెలిసిన ఓ ఇడ్లీ బండి వాడున్నాడు, ఆ దరిద్రుడి దగ్గరికి వెళ్ళి సెటిల్ అవుదావా? చెత్తది కాదు తల్లి, కొత్తదే. దాని కర్మలా తగలడింది. వాచ్మెన్ చెల్లి పరిగణపదా.